శాప్ ఐటీసీ ప్రథమ్ ఇన్ఫోటెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేరాల ఏఆర్ఎం ఉన్నత పాఠశాలలో డిజిటల్ మేళాను చీరాల కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాల్మన్ రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడివలస దేవరాజు మాట్లాడుతూ, విద్యార్థులకు డిజిటల్ నాలెడ్జ్ని, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ టెక్నాలజీని నేర్పిస్తున్నటువంటి సంస్థలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆధునిక యుగంలో కంప్యూటర్ను వినియోగించడం, డిజిటల్ మార్కెటింగ్, డిజైనింగ్ విద్యార్థులకు ఎంతో అవసరం ఉందని తెలిపారు. ఫ్యాక్టరీలో నుంచి చెడు పదార్థాలు కెమికల్స్ రావడం వల్ల పైపు నుంచి వాటర్ రావడం వల్ల వేరే తెలుసుకోవాలి. కొన్ని నీళ్ళు ఉన్నాయి, వాటిని వాడకపోవడం వల్ల వాళ్ళకి రోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టిక్ నివారణ చర్యలు, మన ప్లాస్టిక్ను ఎంత తక్కువగా వాడుకుంటే అంత మంచిది. ప్లాస్టిక్ను తను జ్యూస్ కవర్లను తెలుసుకోవాలి. డిజిటల్ మేళా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో పిల్లలు చాలా చక్కగా ఈ పొల్యూషన్, ప్లాస్టిక్ నివారణ మరియు వాటి ప్లాస్టిక్ వల్ల వచ్చేటటువంటి అనర్థాల గురించి కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ కంప్యూటర్స్ ద్వారా వీళ్ళు ఫోటోషాప్ మరియు వెబ్ డిజైనింగ్ మరియు అనేక రకాల డిడిపి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా పిల్లలు చాలా చక్కగా వివరించారు. వీటిని అన్నిటి ప్రొవైడ్ చేస్తున్న ప్రథమ ఇన్ఫోటెక్ ఫౌండేషన్ వరకు కూడా పారాలెల్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున కూడా నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విధంగా చదువుతో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీగా వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్, అదేవిధంగా సమాజ బాధ్యతగా ప్లాస్టిక్ నివారణ వాటి మీద కూడా మంచి అవగాహన కలిగించి ఈ ఎగ్జిబిషన్ను పిల్లలందరికీ కూడా మంచి అవేర్నెస్ కలుగుతుందని కూడా తెలియజేస్తూ, ఈ మంచి అవకాశం కల్పించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు సాల్మన్ మాస్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మేడం గారికి మరియు ప్రసాద్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.